రామాయపట్నం పోర్టుతో జిల్లా సమగ్ర అభివృద్ధి చెందుతుందని జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. రామాయపట్నం పోర్టుకు సీఎం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లను వారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు. అటు కృష్ణపట్నం, ఇటు రామాయపట్నంతో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చెందుతుందని వివరించడం జరిగింది. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం నెల్లూరు జిల్లాలోని కావలి, కందుకూరు ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, పోర్టుకు సీఎం శంకుస్థాపన చేస్తుండటంతో వారి కళ నెరవేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమారెడ్డితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఒక పక్క కృష్ణపట్నం పోర్టు, ఒక పక్క రామాయపట్నం పోర్టు రెండు కూడా అభివృద్ధి చెందడం, దాంతోపాటు ఫిషింగ్ హార్బర్ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకు కావడం మేమంతా కూడా గర్విస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తున్నాడో కూడా మనం చూస్తాను. అదేవిధంగా ఈ రామాయపట్నం పోర్టు అనేది వస్తే కావలికి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే అతి దగ్గర ఉన్న సిటీ రామాయపట్నానికి దగ్గర ఉన్న సిటీ కావలి పట్టణం. అందుకే మేమంతా కూడా కావలి ప్రజలంతా కూడా కావలి నేర్చుకోక ప్రజలంతా కూడా ఈ రామాయపట్నం పోర్టు కావాలి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందొద్దని ఒక అప్పుడు జిల్లా వేవైనా కూడా మేమంతా కూడా దానికోసం పోరాడడం. ఈరోజు అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కందుకూరిని కూడా తీసుకొచ్చి మా జిల్లాలో చేర్చడం ఈరోజు మా అందరి కూడా చాలా సంతోషం తప్పకుండా. ఎందుకంటే కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కావలి కనకపట్నం కావాలని బ్రహ్మంగా కానట్టు చెప్పున్నాడు. ఆ కళ నెరవేరాలంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ కావలికి దగ్గర ప్రాంతం ఏదైనా పోవాలి, దగ్గర ఉండటం తప్పకుండా కావలి పట్టణం కూడా అభివృద్ధి చెందది తప్పకుండా. మహేష్ గన్న నేను అదేవిధంగా ఇక్కడున్న అక్కడ ఉన్న ఇతర నాయకులు అందరూ కూడా ఈ ప్రాంత ఈ రామాయపట్నం పోర్టు అభివృద్ధికి, అదేవిధంగా కావలి ప్రాంత కూడా ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందడానికి, ఎందుకంటే పోర్టుకి ఆనుకొని దాదాపు మనకి కావలిలో కూడా 7 వేల ఎకరాలు ఉంది. ఈరోజు మహేదగన్న అది ఒక 3700 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు. అది కూడా తప్పకుండా ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందేదానికి మా ఛాయాశక్తిగా పనిచేసి కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అది అంకితం చేస్తామని తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రేపటి దినం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కావలి నియోజకవర్గ ప్రజలు రామాయపట్నం పోర్టు మంజూరు చేయాలని, రామాయపట్నం పోర్టు నిర్మించాలని అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరబోతున్నటువంటి సందర్భం, ప్రత్యేకించి దీనిని సాధించడం కోసం కందుకూరు శాసనసభ్యునిగా మహిధరన్న పాత్ర, మహిధరన్నతో పాటు కావలి శాసనసభ్యునిగా ప్రతాప్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు చేయడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు గత ప్రభుత్వం మంజూరు చేస్తామని మాట ఇచ్చినా ఈరోజు దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి శంకుస్థాపన చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి తెరలేపడం అయింది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టు అతి వేగంగా అభివృద్ధి చెందేటువంటి జిల్లాగా ఇప్పటికే పేరు గాంచినటువంటి నెల్లూరు జిల్లాకి ఈరోజు నిర్మించబడుతున్నటువంటి రామాయపట్నం పోర్టు అనేటువంటిది మరింత అభివృద్ధిని మరింత వేగవంతంగా ప్రజలకు సంబంధించి
ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాంత రూపురేఖలో మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రకమైనటువంటి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. వీటన్నిటితో ఈ ప్రాంతానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాల కళ ఈ ప్రాంత ప్రజల కళ నెరవేర్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఈ శంకుస్థాపన మహోత్సవంలో ఈ ప్రాంత ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ దీన్ని సాధించినటువంటి మైదనానికి సోదరుడు ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.